ఎన్ని ఏమి ఇన్ని తక్కువ పెట్టారని ఎవరన్నా అడగాలి. అంటే ఆయన చేసిన కుంభకోణాలు కానీ ఆయన అడ్డగోలుగా అన్ని చట్టాలు నిబంధనలు బిజినెస్ రూల్స్ అన్ని వైలేట్ చేసిన కుంభకోణాలు చాలా ఉన్నాయి. అవి మీ మీడియాలోనే రిపోర్ట్ చేశారు, సాక్షిలో వచ్చినాయి, అదర్ మీడియాలో కూడా న్యూస్ పేపర్స్లో వచ్చాయి. దానికి సంబంధించి గవర్నమెంట్ మిషనరీ వాళ్ళకు సంబంధించినంత వరకు ఆధారాలు దొరికిన వరకు మూవ్ అవుతారు. అందులో ఇది ఇప్పుడు దొరికిన తర్వాత వరుసగా వస్తున్నాయి. అందులో ఇది ఇసుకది కూడా ఉంది, లిక్కర్ది కూడా వచ్చింది. మీరు చూడాల్సింది కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆన్సర్ ఇవ్వాల్సింది కానీ, లేదా ఇంకోరు ఎవరన్నా అనలిస్టులు అయినా చూడాల్సింది, పెట్టిన కేసులో అది సబ్స్టెన్స్ ఉందా లేదా, ప్రైమా ఫేసి విషయం ఉందా లేదా, గవర్నమెంట్ను హెడ్ చేసిన వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళు రెండు వాళ్ళు ఓటు కింద తీసుకున్న దాన్ని వైలేట్ చేసి చేసినా కేసు అవుతుంది. వాళ్ళ డిస్క్రిషన్ దీంట్లో అడ్డగోలుగా డెసిషన్లు తీసుకున్నారన్నా లేదా బిజినెస్ రూల్స్ పాటించకపోయినా ఏదైనా కూడా ఒక దాన్ని ఏమంటారు కేసు ఇన్వెస్టిగేషన్కి అవకాశం ఉండేది అవుతుంది, ఛార్జ్ పెట్టడానికి ఉండే అవకాశం ఉంటుంది. అది ఆఫీసర్కు వర్తిస్తుంది, పొలిటీషియన్లకు వర్తిస్తుంది. ఈ రెండు కేసులు ఇప్పుడు ఏదైతే ఇసుకున్నారో ఇసుకలో అది క్లియర్గా కనపడుతుంది. వీళ్ళకి వీళ్ళు ఒక 50 డేస్ 45 డేస్ ముందు రెండు జీవోలు తెస్తారు, దాంట్లో రేట్ ఫిక్స్ చేస్తారు, 550 రూపీస్కి మించి అమ్మకూడదు బయట అని చెప్పి ఒకటి పెడతారు. ఆ దానికేమో క్యాబినెట్ అప్రూవల్, క్యాబినెట్ సబ్ కమిటీ ఇవన్నీ రికమెండేషన్ ఇవన్నీ వస్తాయి. ఆ తర్వాత ఏమో టక్కున మొత్తం తీసేస్తారు. తీసేయడం పర్లేదు, అమాయకంగా అడుగుతున్నారు కదా, ఉచితంగా ఇవ్వడంలో తప్పేం లేదు. మరి ఉచితంగా అంటే మార్కెట్లో ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే ఛార్జ్ చేసి లోడింగ్ ఛార్జెస్ ఏమైనా చేసి ఇవ్వాలి ఇసుక. అట్లా ఎక్కడైనా దొరికిందా, ఎక్కడైనా దొరికిందా, దానికి అవసరమైన ఆధారాలు ఏమైనా ఉంటే అవి కూడా వాళ్ళు పెట్టచ్చు రేపు కేసు దాంట్లో. రెండవది, ఉచితంగా ఇవ్వడం అంటే ఎవరికి కావాల్సిన వాళ్ళు తెచ్చుకోవాలని అట్లా తెచ్చుకున్నారా? ఉచితంగా ఇదంటే మరి క్రేన్లు పెద్ద పెద్ద బోట్లు పెట్టి కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు జరిగి రాత్రి చంద్రబాబు నాయుడు ఇంటి పక్కనే తోగుకుంటూ పోతుంటే అవన్నీ కూడా ఎన్జీటీకి వెళ్ళి వాళ్ళు పెనాల్టీ కూడా వేస్తే ఎన్విరాన్మెంటల్ వైలేషన్స్ చాలా ఉన్నాయని. అండ్ రెండవది, ఈ జరిగిన దాంట్లో పాలసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ లాఫ్ బూయిస్టింగ్ ఉందని ఎన్జీటీ కూడా అబ్జర్వ్ చేస్తే అది కేసు లేకుండా ఎట్లా పోతుంది? పోనీ దీనికి ఏదన్నా విస్తృతమైన చర్చ జరిగి రాష్ట్రం అంతా ఇదయింది, క్యాబినెట్ డిస్కస్ చేసింది అని ఓ బ్రాడర్ ఇదయింది అంటే అది లేనప్పుడు కేసు లేకుండా ఎక్కడ పోతుంది? లిక్కర్ కూడా అంతే, లిక్కర్లో కూడా దీనికి సంబంధించినంత వరకు అంతకుముందు ప్రివిలేజెస్ అనేది ఒకటి ఏదైతే ఉందో, ఒకవేళ 7 టైమ్స్ దాటితే సేల్స్ 8% ప్రివిలేజెస్ వేయాలి, బార్ల మీద అయితే 9% వేయాలని ముందు ఉంటే దాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత 16 ప్రారంభంలో అది కూడా ఇలాగే ఫస్ట్ క్యాబినెట్లో డిస్కస్ చేసి ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చి కంకరెన్స్ వచ్చి 10 టైమ్స్ అయితే ఆ ఛార్జ్ వేయాలనేది ఒకటి ప్రపోజ్ చేస్తారు, డెసిషన్ జరుగుతుంది. అదే క్వశ్చన్ చేయదగ్గది, ఎందుకంటే 10 టైమ్స్ అంటే అంత బిజినెస్ చేస్తే ఆ మాత్రం వెసులుబాటు ఇచ్చినట్టు ఎవరికి బిజినెస్ చేసే వాళ్ళకు, లిక్కర్ బిజినెస్ చేయాలి. అలాంటిది వితిన్ 30 డేస్ అయ్యేసరికి ఆ ప్రివిలేజ్ సెస్ ఎత్తేస్తారు. మొదటిదానికేమో క్యాబినెట్లో డిస్కషన్ అవుతుంది, క్యాబినెట్ మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది, అప్రూవల్ అన్నీ వస్తాయి. రెండోది, ఆ ప్రివిలేజ్ సెస్ అనేది తీసేసింది మాత్రం కేవలం ఒక మెమో వస్తుంది, నోట్ఫైల్ రన్ అవుతుంది, మేమో వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని తీసేస్తారు. దానివల్ల 1300 కోట్లు లాస్ అని అంతకుముందు ఉన్న ఆదాయాన్ని బట్టి క్వాంటిఫై చేశారు. మరి ఎక్స్చెకర్కి అంత లాస్ వచ్చేటప్పుడు, పాలసీ ఇంత మేజర్ డెసిషన్ జరుగుతున్నప్పుడు, సీఎం దృష్టికి ఫైనాన్స్ ఇంప్లికేషన్స్ ఉన్నాయని దాంట్లో మెన్షన్ చేసినప్పుడు నోట్ఫైల్లో సీఎం దృష్టికి అయితే పోయి ఉంటుంది కదా, మరి ఖచ్చితంగా దాని మీద కేసు పెట్టకపోతే తప్పు అవుతుంది కదా. అంటే క్లియర్ ఎవిడెన్స్లు ఉన్నది. ఎక్కడైతే మీ మామూలు మీ వ్యూవర్ అయినా పాఠకుడైనా చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా ఈ రకమైన మేలు చేసినప్పుడు, ఇంకొకరికి ఎవరికో మేలు చేసినప్పుడు ఏదో అక్కడైతే లాభం మధ్యలో వాళ్ళు తీసుకుంటారు అనడానికి అవకాశం ఉంటుందా ఉండదా? ఇక్కడ కనపడుతుంది. పోనీ నియమాలన్నీ ఏమైనా పాటించారా, క్యాబినెట్లో డిస్కస్ చేశారా, బిజినెస్ రూల్స్ ఫాలో అయ్యారా, సంప్రదాయాలు ఫాలో అయ్యారా, ఏమీ కాకుండా సడన్గా డెసిషన్స్ తీసుకున్నవి, దానికి సంబంధించి ఈ రోజు బయటకు వచ్చింది, ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసు పెట్టారు. ఈ గణాలన్నీ ప్రజల్లో వెళ్ళే అవకాశం ఉందా, వాళ్ళ వరకు వెళ్ళే అవకాశం ఉందా? మీరు వరుస కేసులు పెడుతుందని ఈ సింపతి దాన్ని డామినేట్ చేసే అవకాశం ఉందా? అది మీరు మీలాంటి వాళ్ళు మీడియా దీన్ని క్వశ్చన్ చేసి మీరు కూడా దీంట్లోకి చూసి రేజ్ చేస్తే జనం లేక వెళ్తుంది, లేకపోతే మాకు మేము ఎక్కువ గొంతు పెంచి చెప్పాల్సి వస్తుంది. బట్ ఒకటే మేము అడుగుతున్నది, మేమేది చెప్పినా వాళ్ళు ఏది చెప్పినా మీరు కానీ అంటే మీడియా కానీ లేదా
కింద విఘ్నులైన మన ప్రజలు కానీ వాళ్ళు చూడాల్సింది ఒకటే, దేనికైనా ఎనీ గవర్నమెంట్ ఏ బేసిస్ మీద నడుస్తుంది, బిజినెస్ రూల్స్ పాలసీ దీనికి సంబంధించి వస్తుంది. ఇవన్నీ అనుకున్న తర్వాత కూడా దీన్ని మించి చట్టాన్ని వయలేట్ చేస్తుంటే చట్టం కూడా సవరించాల్సి వస్తుంది. ఇది ఒకటి. అయితే టెక్నికల్గా ఇవన్నీ ఫాలో అవుతూ కూడా ఏదైనా తప్పు జరిగింటుందా, అది రెండవ పాయింట్. అసలు నువ్వు ఇవే ఫాలో కాలా, బేసిక్ రూల్స్ ఏవి ఉన్నాయో అవే ఫాలో కాలా, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది మేజర్ క్రైమ్. దీని తర్వాత ఆదాయం రావడం వచ్చింది అనడానికి అవకాశం ఉన్న ఇది కనపడుతోంది. అక్కడ మా మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇసుకకు సంబంధించి సంవత్సరానికి 760 కోట్లు ప్రభుత్వానికి వస్తుంది, అది పబ్లిక్ ఎక్స్చేకర్కి వస్తుంది 760 కోట్లు. సింపుల్ క్వశ్చన్, మామూలు కామన్ మ్యాన్ ఆలోచించాల్సి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వసూలు చేస్తున్న 760 కోట్లు ఆ రోజు ఎవరు జోబుల్లోకి వెళ్ళాయి? ప్రజలు ఎంజాయ్ చేశారా లేదనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు కట్టడాలు కట్టిన వాళ్ళకి తెలుసు, దానికి అవి కూడా ఆధారాలు ఉంటాయి. ఎందుకంటే ఈ మన పెద్ద పెద్ద బిల్డర్స్ అయితే ఖచ్చితంగా పే చేసి ఉంటారు, ఎక్కడో చోట రెసిప్ట్స్ జనరేట్ అయితే దొరుకుతాయి, ఎక్కడికి తప్పించుకోలేరు. మరి ఈరోజు ఎక్స్చేకర్కి వచ్చింది, నువ్వేమో అసలు ఇక్కడ ఎక్స్చేకర్కి వచ్చింది ఆదాయము అండ్ ట్రాన్స్పరెంట్గా జరుగుతోంది. వైలేట్ ఎవరైనా చేసి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తే కంప్లైంట్లు ఇవ్వమని వస్తున్నాను. సిస్టమ్ ప్రకారం అన్నీ చేసింది, ట్రాన్స్పరెంట్ ఓపెన్. దీనికి ఇది జరిగితే నువ్వు దీని మీద ఏమో ఆరోపణలు చేస్తున్నావు, బాగానే ఉంది. మరి అక్కడ జరిగిండేది నీ దాంట్లో అసలు నువ్వు ఏది ఫాలో గల? మరి 760 కోట్లు ఎక్కడికి పోయినాయి అనేది ఒకటి అనుకుంటే, ప్రజలకు పోయిందని ఒకవేళ వాళ్ళకి సేవ్ చేసినావు నువ్వు అనాలనుకుంటే, మరి క్రేన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, పెద్ద పెద్ద బోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎన్జీటీ అబ్జర్వేషన్ వాటి ఓపెన్గా విచారణలో తేలి 100 కోట్లు పెనాల్టీ వేశారు కదా, ఇవన్నీ వాటి సంగతి ఏంది? అవన్నీ నిజమని తెలుసు చెప్తున్నాయి కదా. మిగిలిన విషయాలు కేసు ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి. అంటే ఈ గవర్నమెంట్లో ఇసుక మధ్యంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేస్తుంటే వాటన్నింటినీ చంద్రబాబు పైన కేసులు పెడుతున్నారనేది పురంధరేశ్వరి గారు చేసినటువంటి విమర్శ. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలా లేక ఉపాధ్యక్షురాలా తెలియదు, కానీ ఖచ్చితంగా దాని ఏమంటాం టీడీపీ నాయకులు కాకుండా వాళ్ళ పేరు చెప్పి మేము మంచి పని చేశారు పురంధరేశ్వరి మాట. ఎందుకంటే ఆమె షీఈ్ రిప్రజెంటింగ్ చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా, ఆయన ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తున్నట్టుంది. ఆమె ఆరోపణలు చేయడం అనేది ఈ 4 రోజులు 5 రోజులు నెల ఏదో మొదలు పెట్టింది అనుకుందాం. ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సిఐడి లాంటిదో ఇంకొకరు బేస్ లేకుండా ఎవరైనా అయితే స్టోరీస్ తయారు చేసుకోవచ్చు, మీడియాలో రావచ్చు, ఈరోజు ఒక లైన్ రేపు ఒక లైన్ రాసుకోవచ్చు, పేపర్లో రావచ్చు, మీరు ఫీల్ అయినవి ఎవరైనా చేసుకోవచ్చు. ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అయితే అట్లా చేయలేదుగా, దానికి ఒక లెగ్ వర్క్ చేయాలా, కొంచెం హోంవర్క్ చేయాలా, ఇన్ డెప్త్ రీసెర్చ్ చేయాలా, ఆధారాలు సేకరించుకోవాలా, అవన్నీ నెలలో వస్తాయా? ఇది ఎప్పటి నుంచో జరుగుతూ వచ్చింటుంది, ఇప్పుడు కల్మినేషన్ ఇప్పుడు కుదిరింది, ఇప్పుడు వేశారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ మీద అయితే ఫైట్ చేసి రాజకీయంగా ఎదుర్కొన్నారో అదే పార్టీకి ఈరోజు షర్మిల గారు మద్దతు ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు దీన్ని జీర్ణించుకోలేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ మీద ఫైట్ చేయలే, ఏ పార్టీ అయితే ఆయన విపరీతంగా వేధించి అక్రమ కేసులు పెట్టిందో చంద్రబాబు నాయుడుతో కలిసి ఆ పార్టీకి సంబంధించినంత వరకు షర్మిలమ్మ గారు ఈరోజు తీసుకున్నారు. కానీ ఆమె ఓ పార్టీ అధ్యక్షురాలు, అవి ఒక రాజకీయ పార్టీ, తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీ. ఆ రోజు చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాం. ఆమె ఏ రోజైతే ఒక పొలిటికల్ పార్టీ పెట్టారో ఆమె విధానాలు ఆమె తీసుకునే బట్టి ఆమె దానికి సంబంధించి ఆన్సర్ ఇచ్చే కరెక్ట్ పర్సన్ అవుతారు. అలాగే ఆమె అడగాల్సింది కూడా ఆమెనే అడగాలి. నాకు సంబంధించినంతవరకు ఈ స్టేట్ ముఖ్యం, జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఈ స్టేట్ ప్రజలు ముఖ్యం, ఈ స్టేట్లో ఉన్న ఇష్యూస్, ఈ స్టేట్లో ఉన్న ప్రత్యర్థులు వాళ్ళు చేసే కుట్రలను ఎదుర్కోవడం ఎట్లా, ఇవే సార్ ఇవి ఉన్నాయి. కాబట్టి ఇంక పక్క స్టేట్ గురించి ఆమె కాదు, ఎవరి గురించి కూడా పెద్ద మేము కామెంట్స్ చేయట్లే, మీరు గమనించుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు మాట్లాడరు. సో ఈ స్టేట్ మీద మా దృష్టి ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.